seeing monsters at your window no you can't sleep you pretend though you don't have to play the hero cause i got you like you got me when the earth shakes when the bombs scream until i last breath every heart హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను సో యా ఇంకొక పర్ఫెక్ట్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అని చెప్పచ్చు అంటే అంత పర్ఫెక్ట్ కాదు బట్ మేనేజ్ చేశాను ఒక్కరోజు కూర్చొని వ్లాగ్ చేయడానికి అట్లీస్ట్ నైట్ వరకు అన్నా డిన్నర్ టైం అన్నా మార్నింగ్ నుంచి సో ఆ రోజు ఏమేం జరిగినాయి ఏ హ్యాండ్ అప్పటి వరకు ఏమేం జరిగింది ఏమేమి లైక్ తమ్మనైన్లో చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీతోటి ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ మార్నింగ్ లేవగానే షుగర్ టెస్ట్ ఈ మధ్యన ఏంటవుతుందంటే కొంచెం నేను ఎప్పుడు అన్నాను కదా తేడాగా చూపిస్తుంది తేడాగా చూపిస్తుంది హై వాల్యూస్ అని నాకు ఎందుకునో డౌట్ వచ్చింది ఎందుకంటే ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ పడుకుని నైట్ పడుకునే ముందు ఏమీ ఫుడ్ పెద్దగా తినకుండా కూడా ఇన్సులిన్ తీసుకుని కూడా మార్నింగ్ అంతా తేడా చూపిస్తుంది అండ్ నాకు అలాగా ఏమీ అనిపించట్లా లైక్ ఎక్కువ షుగర్ ఉంది నాకు అన్నట్టుగా ఏమీ ఫీలింగ్ రావట్లేదు అనమాట నాకు డౌట్ వచ్చి నేను ఆ వన్ మినిట్ గ్యాప్లోనే ఫస్ట్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ వన్ మినిట్ గ్యాప్లోనే మళ్ళీ టెస్ట్ చేసుకుని చూసేసరికి ఎంత డ్రాస్టిక్ డిఫరెన్స్ అంటే లైక్ నార్మల్ వాల్యూస్ చూపించినాయి అంత హై వ్యాల్యూ చూపించి వన్ మినిట్ తేడాలో మళ్ళీ నార్మల్గా ఎలా అయిపోతుంది అసలు చాలా చిరాకు వచ్చింది తర్వాత అసలు మాల్గా మనం ఏదైనా కూడా చేతులు కడుక్కొని నీట్గా ఆ తర్వాత టెస్ట్ చేసుకుంటాము అన్నీ చేసినా కూడా అంత తేడా చూపిస్తుందంటే ఏదో ఇష్యూ అయితే ఉంది మెషిన్ తోట నాకు అనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ వెళ్ళిన అపాయింట్మెంట్కి అయితే అది చెప్పాలి అని అనుకున్నాము నేను ఈయన సేమ్ థింగ్ మిడ్ వైఫ్తో కూడా డిస్కస్ చేయాలి అండ్ డాక్టర్కి కూడా చెప్పాలి అని అనుకున్నాము ఎందుకంటే ఒకవేళ ఎక్కువ చూపిస్తుందంటే నాకు తెలుసు అది ఎక్కువ చూపిస్తుంది ఎందుకంటే నేను ఆ టైంకి తినలేదు ఒకేసారి తినేసరికి అలా గ్రాఫ్ పెరిగింది అలాగా నాకు తెలిసిపోద్ది ఎక్కువైంది అండ్ షుగర్ డౌన్ అవుతుంది అన్న విషయం నాకు నాకు తెలిసిపోద్ది బట్ ఇది కొంచెం తలతిక్కలుగా ఉండింది సో ఒకటైంది ఒక వన్ వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్న ప్యాటర్న్ అనమాట ఇది బట్ చూడాలి రేపైతే అపాయింట్మెంట్ ఉంది డాక్టర్ తోటి అండ్ ఇంకో స్కాన్ కూడా ఉంది నాకు తెలిసినంత వరకు ఇన్ని స్కాన్స్ నేను ఇక్కడ చూడలేదు ఎవరికి చేసినట్టుగా నాకు అన్ని స్కాన్స్ అయినాయి ఇక్కడ స్వీడన్లో ఎప్పుడు కూడా ఎవరిని అడిగినా కూడా ఒకటి రెండు స్కాన్స్ మ్యాక్సిమం అంటారు కానీ నాకు ఇప్పటికీ ఇది ఫిఫ్త్ స్కాన్ అనుకుంటా బహుశా సో అది అంత జాగ్రత్తగా అంత ఇదిగా చూసుకుంటున్నారు నన్ను హోప్ఫుల్లీ డెలివరీ టైంలో కూడా అంతే ఇదిగా ఉంటారని అనుకుంటున్నాను మిడ్ వైఫ్ తోటి చాలా క్వశ్చన్స్ అయితే రాసుకుని అన్నీ అయితే అడగాలి అని ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నా అనమాట ఏమేమి క్వశ్చన్స్ వియాడు వియర్డ్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ అయితే డిస్కస్ చేయాలి ఆవిడ క్లారిఫై చేయాలి నాకు అవన్నీ అని చెప్పి సో అదొకటి హ్యాండ్ ఇంకొకటి ఏమైందంటే మాకు బాగా తెలిసిన వాళ్ళు అనమాట తెలుగు వాళ్ళు తెలుగు ఫ్యామిలీ మన ఇండియన్ ఫ్యామిలీ ఇంట్లో దొంగలు పడ్డారు అసలు ఫస్ట్ వినంగానే ఎంత భయపడిపోయామంటే అసలు మాట అనేది రాలేదు నాకు ఈయనకి పొద్దు పొద్దున్నే లేసాము సండే అనుకుంటా సండే మార్నింగ్ ఈ న్యూస్ తెలియంగానే మామూలుగా షాక్ అవ్వలేదు పిల్లలు అయితే భయపడిపోయారు నేను అసలు యాక్చువల్గా ఈ విషయం వ్లాగ్లో షేర్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే స్వీడన్లో ముఖ్యంగా స్టాకంలో ఉన్న ఇండియన్ ఫ్యామిలీస్ కొంచెం జాగ్రత్త పడతారని ఎందుకని అంటే ఈ మధ్యన ఇవి కొంచెం ఫ్రీక్వెంట్గా అవుతున్నాయి అంట పోలీస్ వాళ్ళు చెప్పారు ఏమని అంటే ముఖ్యంగా ఇండియన్ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తున్నారంట అండ్ ప్రతిసారి ఒకళ్ళే వచ్చి దొంగతనం చేస్తారని లేదు మనుషులు మారచ్చు బట్ స్పెసిఫిక్గా అయితే ఇండియన్ ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తున్నారంట యాక్చువల్గా ఏం జరిగింది అంటే వాళ్ళు కాల్ చేసి చెప్పారనమాట మాకు ఇలా ఇలా జరిగింది అని వాళ్ళ ద్వారా కాదు వేరే వేరే ఫ్యామిలీస్ ఉంటాయి కదా తెలిసిన వాళ్ళే వాళ్ళు చెప్పారు ఇలాగ పలానా వాళ్ళ తోటి ఇలా అయ్యింది కొంచెం జాగ్రత్త పడండి మీరు కూడా అని చెప్పి ఏమిటబ్బా అని మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటే తెలిసింది ఏంటంటే ఇలాగా మాల్ ఆఫ్ స్కాండినేవియా ఉంది బిగ్గెస్ట్ మాల్ అనమాట సోల్నాలో ఉంటుంది సో ఆ మాల్కి వెళ్ళారు ఆ ఫ్యామిలీ ఎవరింట్లో అయితే దొంగలు పడ్డారో వాళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ అనమాట ఆఫ్టర్నూన్ వెళ్ళారు మరి వాళ్ళని ఎవరన్నా ఫాలో చేస్తున్నారో ఏదో అదంతా గమనించుకోలేదు వాళ్ళు బట్ వాళ్ళనైతే ఫాలో చేస్తున్నారు కొంతమంది ఫాలో చేసి వాళ్ళ కార్ నంబర్ తోటి వాళ్ళ అడ్రస్ తెలుసుకుని అడ్రస్కి వచ్చి చక్కగా డోర్ ఎలా తీసారో తెలియదు అసలుకి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి మే అసలు డైరెక్ట్గా వెళ్ళి సీసీటీవీ నుంచి మెమరీ కార్డ్ తీసేశారు వాళ్ళు మెయిన్ డోర్ని బ్రేక్ చేశారు అసలు కింద కింద బిల్డింగ్లో మెయిన్ డోర్ని ఎలా ఎంటర్ అయ్యారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ మాకు అదే ఎంటర్ అయ్యారు సరే మెయిన్ డోర్ బ్రేక్ చేశారు దాని సౌండ్ కూడా ఎవ్వరూ వినలేదు అండ్ బ్రేక్ చేసి లోపలికి వచ్చారు డైరెక్ట్గా కబోర్డ్ దగ్గరికి వెళ్ళారు సేఫ్ లాకర్ లాకర్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా పట్టుకుపోయారు అనమాట అటు ఇటు చూడలేదు ప్లస్ పిల్లలు రూమ్లో ఉన్న కిడీ బ్యాంక్లో ఉన్న చేంజ్ కూడా తీసుకుని వెళ్ళారు ఒక్క పైసా కూడా వదలకుండా సో ఇదంతా అయితే జరిగింది ఇదంతా జరిగి జరిగింది అండ్ వాళ్ళు ఎప్పుడుకో ఈవినింగ్ వచ్చి చూసుకునేసరికి డోర్ బ్రేక్ అయి ఉంది అండ్ ఇంట్లో జ్యువెలరీ మిస్సింగ్ సేఫ్ లాకర్లో జ్యువెలరీ పెట్టారంట సో జ్యువెలరీ మిస్సింగ్ మొత్తం సేఫ్ లాకర్ యాస్ డీస్గా పట్టిపోయారు దొంగ వాళ్ళు సో మెయిన్ది ఏంటంటే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుని పోలీస్ వాళ్ళకి చెప్పి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇట్స్ డన్ కాబట్టి మేము ఇప్పుడు వచ్చి చేసేదేం లేదు ఆఫీసర్ వచ్చి ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకునే వరకు మీరు ఇంట్లోకి వెళ్ళడానికి లేదని చెప్పి వాళ్ళని రెండు రోజులు పాపం బయటే ఉన్నారనమాట ఇంట్లోకి వెళ్లకుండా టూ డేస్ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు వాళ్ళిల్లు ఇల్లు అని సో ఇదైతే జరిగింది మెయిన్ ఏంటి అంటే పోలీసులు చెప్పదలుచుకునేది మాల్ ఆఫ్ స్కాండినేవియాకి వెళ్ళినప్పుడు ఇండియన్ ఫ్యామిలీస్ని ముఖ్యంగా టార్గెట్ చేసి గమనిస్తున్నారంట చూసి అంటే ఎవరైతే మంచిగా కొంచెం పాష్గా ఉన్నట్టు అట్లాగా చేసుకునే ఒకే వీళ్ళ దగ్గర బాగా ఉండుంటుంది అని వాళ్ళకొక ఒక ఇది వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా వస్తారంట సో అందుకని ఇంకా జాగ్రత్త పడతారు అని అనుకున్నాము మేము ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళామో అసలు ఆ న్యూస్ వినగానే మాకు అసలు మామూలుగా సౌండ్ పడలేదు ఇంకా సేఫ్టీయే లేదనిపించింది ఇప్పటి వరకు ఎంతో కాన్ఫిడెంట్గా ఆ బోస్ వీడన్ అంటే చాలా సేఫ్గా ఉంటుంది అది ఇది అని అనుకున్నాము బట్ ఎక్కడైనా కూడా ఇలాంటి కేసులు అనేవి చాలా కామనే అని ఆ రోజు అర్థమైంది అనమాట మాకు పిల్లలు అయితే చాలా భయపడిపోయారు అసలు బయటకు వెళ్ళడానికి భయపడిపోయారు నేనైతే రెండు రోజులు ఇంట్లోంచి బయటకి అడుగు పెట్టలేదు దెబ్బకి భయం వేసి ఏమై వస్తుందా ఏమవుతుందా అన్నట్టు కానీ సో మేమైతే ఏమనుకున్నామంటే ఇంటికి సెక్యూరిటీ అయితే ఉండాలి సో అలార్మ్స్ అన్నీ పెట్టుకోవాలి ఖచ్చితంగా అనుకున్నాము అందుకని ఇంకా ఏంటంటే చుట్టుపక్కల తెలుగు ఫ్యామిలీస్ ఇండియన్ ఫ్యామిలీస్ అందరం కలిసి మాట్లాడుకుని మేము డోర్ సిస్టమ్ అల్లార్మ్స్ అవన్నీ అయితే ఫిక్స్ చేయించుకుంటున్నాం అనమాట సో అదే రోజు వస్తారని అనుకోలేదు జస్ట్ అయితే మా జరుగుతున్నాయి నడుస్తున్నాయి ఫిక్స్ చేయడానికి కాస్ట్ అదంతా నేను మాట్లాడుతున్నాం అనమాట ఏది బాగుంటుంది ఏది బెస్ట్ రీసెంట్గా ఉన్న మార్కెట్లోని అవన్నీ అయితే ఎంక్వైరీ చేసి చూసుకున్నారు అందరూ కలిసి అయితే ఒక కంపెనీకి ఫిక్స్ అయ్యి ఇంకా దగ్గర ఉన్న వాళ్ళు అందరం ఇంకా పెట్టి చేసుకోవాలని అయితే డిసైడ్ అయ్యాము ఎందుకంటే సెక్యూరిటీ మెయిన్ ఇంపార్టెంట్ ఇంట్లో ఉన్నా కూడా దొంగలు పడుతున్నారంట ఇంట్లో లేనా కూడా దొంగలు పడుతున్నారంట సో ఎలా ఉన్నా కూడా సేఫ్టీ లేదు అని అనిపించింది నాకైతే చాలా ఇరిటేషన్ వచ్చేసింది అనమాట ఎంత టెన్షన్ నైట్స్ నిద్ర కూడా లేదు నాకైతే ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి అసలు ఎంతమంది ఫ్యామిలీస్ ఇండియన్ ఫ్యామిలీస్ ఆ మాల్కి వెళ్తాయి ఎంతమందిని చూసు ఉంటారు లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్యాటర్న్ అయ్యిందంట మాకు అసలు తెలియనే తెలీదు ఆ విషయము దగ్గర ఉన్న వాళ్ళకి జరిగి వాళ్ళకి పోలీసు వాళ్ళు చెప్పే వరకు ఈ ప్యాటర్న్ ఇలా నడుస్తుంది ఆఫ్ ఆపరండి ఇలా జరుగుతుంది అనేది అసలు తెలీదు ఐడియా లేదు సో ఇది వినంగానైతే చాలా షాక్ అయ్యాం చాలా బాధ అనిపించింది బట్ ఎనీవేస్ అయ్యిందైతే చేయలేం కానీ జరగబోయే వాటికి మాత్రం మనం కంట్రోల్ చేయాలి కాబట్టి సెక్యూరిటీ ఉండాలి అని అనిపించింది సో అందుకని అయితే మాట్లాడారు ఇంకా ఏంటంటే దానికి ముందు మాకు యాక్చువల్గా అపాయింట్మెంట్స్ ఉండినాయ్యి అది స్కిప్ చేయడానికి లేదు సో వాటికి వెళ్ళి వచ్చి వచ్చి రాగానే నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే టొమాటో రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కరెక్ట్గా నేను అది చేస్తున్నాను మొదలెట్టాను ఈయన కాల్ వచ్చింది లైక్ ఇట్లా వస్తున్నారు మాట్లాడడానికి మనకి మొత్తం డెమో చూపిస్తారు ఎలా ఉంటుంది ఏంటి ఎలా పని చేస్తుంది అంతవరకు సెక్యూర్ అదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం నచ్చితే పెట్టించుకోవచ్చు అని అన్నారు ఈయన ఇల్లంతా గందరగోళంగా ఉంది ఎందుకంటే ఇంకా డ్యూ డేట్ దగ్గర పడుతుంది నాకు ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు కానీ బట్ ఆయనో ఇంకొక ఫోర్ వీక్స్ మ్యాక్స్ అని చెప్పి అన్నారు అనమాట డాక్టర్ వాళ్ళు సో టైం అయితే లేదు ప్రతిరోజు కౌంట్ అవుతుంది అందుకని ఇంక ఇంట్లో ఉన్న చెత్త అంతా చేసి చాలా స్పేస్ కావాల్సి వస్తుంది ఇప్పటివరకు నలుగురుమే సో ఇంకో మెంబర్ యాడ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా స్పేస్ క్రియేట్ చేయాలి చాలా ఉన్నాయి సామాన్లు డీక్లెటర్ చేయాల్సినవి కబోర్డ్స్ ఓల్డ్ క్లోత్స్ అవన్నీ అనమాట ఈవెన్ కిచెన్తో సహా డీక్లెటర్ చేయాలని డిసైడ్ అయ్యా నేను అదంతా చేసుకుని క్లీనింగ్ చేసుకోవాలి ఇల్లంతా పిచ్చి పిచ్చిగా ఉంది పిల్లలు పాత పట్ల ఎన్నో ఉన్నాయి మోటలు మోటలు వచ్చినాయి ఇంకా అవన్నీ ఏంటంటే వింటర్ క్లోతింగ్ అని అదని ఇదని ఇవంతా అయితే జాకెట్స్ వింటర్ షూస్ ఇవన్నీ తీసి సర్దుతున్నా అనమాట ఇల్లు అంతా గందరగోళంగా ఎక్కడ పడితే అక్కడక్కడ ఉన్నాయి సామాన్లు కరెక్ట్ అదే టైంకి ఇల్లు వచ్చారు ఏమనుకున్నారో ఏమో నాకైతే తెలియదు కానీ నేనైతే మామాటలు లేకుండా చెప్పేసాను ఏమనుకో ఇల్లు ఇలా ఉందని ఇలా ఈ ప్రాసెస్లో అయితే ఉన్నాము అందుకని చిరాక్ చిరాక్గా ఉంది అని చెప్పి వాళ్ళు ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారనమాట మాకైతే నచ్చింది వాళ్ళు ఇచ్చిన టెమో చూసాము మొత్తం కాస్ట్ అదంతా బాగుండింది మేము ఇంకా సరే గోఫర్ ఇట్ అన్నట్టు పోతే పోయినాయి డబ్బులు ముందు సెక్యూరిటీ కావాలి అని చెప్పి అంతా పెట్టి చేసుకున్నాం అనమాట ఇంకా వాళ్ళ ఏంటంటే యూజువల్గా స్మోక్ సిస్టమ్ అదంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందంట ప్యాకేజ్లో మనం తీసుకోవాలి అని అనుకుంటే ఒక ప్యాకేజ్లోని సో అది కూడా పెట్టి చేసుకున్నాం అనమాట మేము ఇంకా మంచిది కదా అని చెప్పి రెండు స్మోక్ డిటెక్టర్స్ అలా పెట్టారు సో అదంతా ఫిక్స్ చేసేటప్పటికి డ్రిల్లింగ్ చేసేటప్పటికి చిరాక్ చిరాకు అయిపోయింది ఆ సిమెంట్ ఆ పెయింట్ అంతా పడి మళ్ళీ చచ్చినట్టు వ్యాక్యూమ్ తీసి మొత్తం అంతా క్లీన్ చేశాను అనమాట సోఫా అదంతా అయిపోయింది అది పడి సిమెంట్ అంతా ఇంకా అదంతా క్లీన్ చేసేసి వాక్యూమ్ పెట్టి కూర్చున్నాను నాకైతే ఫస్ట్ తినాలి కాబట్టి ముందైతే తినేసాను అంత హడావిడిలో కూడా టమాటా అన్నం చేసుకుంటానే ఉన్నా అనమాట ఓ పక్కన వాళ్ళ డెమో చూస్తూ ఇంకా వంట అయ్యింది నేను పిల్లలు తిన్నాను తర్వాత ఏం తిన్నారు పాపం చాలాసేపటి తర్వాత నేనంటే షుగర్ టెస్ట్ చేసుకోవాలి సో నాకు తప్పదు ఇంకా ఈ మధ్యన ఏం తినేటప్పుడే తినాలి అనేది పెట్టుకోకుండా ఇంకా ఫాస్ట్గా కాలు ఇచ్చేసుకుంటున్నాను నా సంగతి నేను అన్నట్టు కానీ ఇంకా పిల్లలకి హాలిడేస్ కాబట్టి చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు నాకు ప్రతి పనిలో నేను డీక్లెటర్ చేసే ప్రతి పనిలోనే వాళ్ళిద్దరు చెయ్యి ఉంటుంది అనమాట లైక్ అమ్మని వంగద్దు మేము చేస్తాం మేము తీస్తాం అనుకుంటూ సో అదైతే ఏంది ఇంకా అలారం అయితే ఫిక్స్ చేపిచ్చేసేసాము అన్నిటికీ అదేంటంటే కొంచెం మాకు సెక్యూర్గా అనిపించింది వాళ్ళు చెప్పేది చూసింది డెమో అంత చూసిన తర్వాత బాగుందని అనిపించింది నచ్చింది అనమాట సో ఇంకైతే పెట్టించేసాము కరెక్ట్గా అదే టైంకి ఈవినింగ్ అర్జెంట్ పని పడింది ఏమంటే అట్టపెట్టెలు కావాలి సో దగ్గరే ఉంది చూస్తా దానికి వెళ్ళాము వెళ్ళి అయితే కార్డ్బోర్డ్స్ బాక్సెస్ అనమాట లైక్ ఏంటంటే డీక్లాటర్ చేసినవి అన్నీ సూట్ కేసులో వాటిలో ఎట్లా పెట్టకుండా బాక్సెస్లో పెట్టేసేసి కింద స్టోరూంలో పడద్దాం అని చెప్పి సో అలా అయితే బయలుదేరాం అసలు ఎంత బాగుందంటే చూడండి రెయిన్బో ప్రతి ఒక్క కలరు ఫోన్లోనే నేను వీడియో దీంట్లోనే ఎంత క్లియర్గా ఉందంటే నిజంగా చూస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి అంత క్లియర్గా కనిపించింది అనమాట టూ లేయర్స్ ఆఫ్ రెయిన్బోస్ సూపర్ ఉండింది అసలు సో వెళ్ళాము వెళ్ళి కార్డ్బోర్డ్స్ అయితే తీసుకుని వచ్చాను ఇంకా తీసిన బట్టలు ఇవన్నీ అయితే ఏమేమి అక్కర్లేని సామాన్లు ఉన్నాయి అన్నీ అయితే తీసేద్దామని కరెక్ట్గా నాకు సాయంత్రం అయ్యేటప్పటికి నైట్ టైం వండాలా అనేది పెద్ద ఆలోచన సో చాలా రోజులైంది పావుబాజీ చేసి సరేలేలాగో బయటకు వచ్చాం కదా అని చెప్పి బన్స్ అయితే తీసుకున్నాను బర్గర్ బన్స్ తీసుకున్నా అనమాట పావుభాజీ చేద్దామని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి ఇంటికి పొటాటోస్ అవి బాయిల్ చేసేసి పావుభాజీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా నేను కొంచెం తిన్నాను పిల్లలు ఈయనకైతే టొమాటో టొమాటో రైస్ చాలా ఇష్టం బాగా వచ్చింది టేస్ట్ కూడా ఇంకా అయితే అదే తిన్నారు నేను పిల్లలు మట్టికి దీంతో కానిచ్చేస్తామన్నమాట మా డిన్నరు సో యా ఇదండి ఈ వ్లాగ్కి ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ కింద కమెంట్ చేసి చెప్పండి ఈ వ్లాగ్ ఎలా ఉందని చెప్పి నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్